చందమామ కథ. వేదవాక్కు. అనగనగా ఒక రాజు. తక్కిన రాజులందరిలాగా కాక ఆయన పరిపాలనలో ఒక విశేషం ఉన్నది. అది ఏమిటి అంటే, మారువేషంతో తిరిగి ప్రజల పరిస్థితులు స్వయంగా తెలుసుకోవటం ఆయనకు సరదా. అందుకనే మంత్రిని వెంటబెట్టుకొని ఊరూరా సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వారిద్దరూ పోయిపోయి మిట్ట మధ్యాహ్నమయ్యేసరికల్లా దూరాన ఉండే ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక ఆయన కనిపించాడు. ఆయన నిమ్మపండు వంటి ఛాయగలవాడు, 20 ఏళ్ల ప్రాయం వాడు, వయసుకు దగ్గ ఒడ్డు పొడుగు గలవాడు, మంచి స్ఫురద్రూపి. భూతబలి వేయటానికని ఆయన అప్పుడే ఇవతలికి వచ్చి నిలబడ్డాడు. రాజు మంత్రి వెళ్ళి ఆయనను పలకరించి పుట్టుపూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు. ఆ వ్యక్తి తన పేరు మిహిరుడని చెబుతూ వారికి ఆతిథ్యమిచ్చాడు. వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడనే విషయం రాజుకు వెల్లడైంది. ఆ గొప్పదనం ఏమిటో పరీక్షిద్దామని చెప్పి, రాజు, స్వామి, మేము వర్తకులం. వ్యాపార విషయంలో దేశ సంచారం బయలుదేరాము. మేం తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా, ప్రారంభించటానికి ఎప్పుడు బాగా ఉంటుంది, సెలవీయండి అని కోరారు. వెంటనే మిహిరుడు, అయ్యా, మీరిద్దరూ జాతి వర్తకులు కారు, మారువేషంలో ఉన్న క్షత్రియులు. మీరు ఫలానా వారై ఉంటారనటానికి సందేహమేమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు. తర్వాత రాజు మిహిరుని తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు. ఇలా ఉండగా లేక చాలా కాలానికి రాజుకు ఒక కుమారుడు కలిగాడు. శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయింది. ఆ గొప్ప గొప్ప జ్యోతిష్కులందరూ శాస్త్రాలు తిరగవేసి తమ యావశ్శక్తిని జ్ఞానాన్ని ఉపయోగించి అతిశ్రద్ధతో రాజకుమారుని జాతకం స్థిరపరిచారు. పని పూర్తయిందనగానే రాజు దర్బారు చేశాడు. ఆ సభలో అందరూ కూడా రాజకుమారుని జాతకం చాలా దివ్యంగా ఉన్నది, అయితే 20వ ఏట మాత్రం అందులో ఒక చిన్న గండం కనిపిస్తున్నది, కానీ అది ఏపాటి, ఇట్టే దాటేయవచ్చునంటూ ఏకగ్రీవంగా చెప్పారు. అందరూ కలిసి ఈ విధంగా చెబితే మిహిరుడు మాత్రం, ఆ బాలుడు 20వ ఏట ఫలానా రోజున 5.5 గంటలకు అడవి పంది మూలంగా తప్పక మరణిస్తాడు అని జంకు గొంకు లేకుండా చెప్పాడు. రాజపుత్రునికి బాల్యం దాటింది. జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుండి రాజు మనస్సు కలవరపడజూచ్చింది. అటు సూర్యుడు ఇటు పొడిచినప్పటికీ మిహిరుని నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకు బాగా తెలుసు. కనుక కుమారుని విషయంలో ఉపేక్ష చేయటానికి ఎంత మాత్రమూ వీలులేదనుకున్నాడు. పోతే దైవ విధికి అడ్డుపెట్టే శక్తి ఎంతమాత్రము మానవునికి లేదు. అయినా ప్రయత్నం చేసి కుమారునకు అడవి పంది మూలంగా వచ్చే గండం తప్పింపచూద్దామని రాజుకు బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన 7 అంతస్తుల మీడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు చూడటానికైనా వీలు కానంత బందోబస్తు చేయించాడు. సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగటానికి ఏర్పాటు చేసి సహపాఠులతో సహా తన కుమారుణ్ణి దానిలో ప్రవేశపెట్టించాడు. బాలురు ఎవళ్ళు మేడ విడిచి చుట్టుపక్కల వనాలలోకి విహారం వెళ్లకుండా కట్టడి చేశాడు. ఇన్నీ చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా గండకాలం సమీపించింది. జ్యోతిష్కులు పెట్టిన గడువు ఇంకా 1-2 రోజులే ఉన్నది. అప్పుడు రాజు సైనికులతో, ఇదివరకంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండండని హెచ్చరిక చేశాడు. గండదినమునాడు సూర్యోదయం మొదలు ప్రతిక్షణము కుమారుని ఆరోగ్యం తనకు తెలుపటానికని రాజు వేగరులను ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం 3 గంటలయ్యే వరకు వేగరులు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాజపుత్రుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు. రాజు కొలువు తీర్చి పండిత గోష్ఠి జరుపుతున్నాడు. సభలో వారు అందరూ మిహిరుడు లెక్కలు వేయటంలో ఏమాత్రమో పొరపడి ఉంటాడని, ఆయన మాట పొల్లు అయితే రాజుకు ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు. ఇంతలో 5 గంటలైంది. సభలో వారందరితో సహా కుమారుణ్ణి చూడటానికి బయలుదేరాడు రాజు. దారిలో ఒక బంటు ఎదురై కుమారుడు బాగానే ఉన్నాడని, చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు.
ఇదేమిటన్నట్టు అందరూ ఒక్కసారిగా మిహిరుని వంక చూశారు. అంతమాత్రానికే మిహిరుడు బెదరలేదు, నా జోస్యం తప్పదు అన్నాడు. అప్పుడు రాజు కుమారుడు ఉండే నగరు ప్రవేశించి బోగట్టా చేయగా బాలుడు నాలుగో అంతస్తు మీద ఉన్నాడని సేవకులు చెప్పారు. అక్కడికి పోయి చూస్తే అరగంట కిందటనే గాలి కోసం డాబా మీదికి వెళ్ళాడన్నారు. మిహిరుని వంక చూశాడు రాజు. అందుకు మిహిరుడు, బాలుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట సేపు అయింది అని నొక్కి చెప్పాడు. దడదడ కొట్టుకుంటున్న గుండెలతో అందరూ ఏడవ అంతస్తు ఎక్కుతున్నారు. ఇంత ఎత్తుకు అడవి పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ సందేహం పట్టుకున్నది. తీరా డాబా ఎక్కి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద మంచం పైన రొమ్ము మీద భారమైన ఇనుప వారాహి విగ్రహం పడి నెత్తురులోడుతున్న శరీరంతో రాకుమారుడు కనిపించాడు. పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలపించాడు రాజు. ఈ నగరు నిర్మించినప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని జెండాస్తంభం మీద నిలిపి ఉంటాడు. కుతూహలం కొద్దీ బిడ్డడు దీనిని లాగి ఉంటాడు. దాని ఫలితమే ఇది. వరాహమూర్తి మా ఇలవేలుపు అయి ఉన్నాడు. మా కులదైవమే ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏది ఏమన్నా శాస్త్రం తప్పదు అని అందరికీ తర్వాత రాజు తెలియజెప్పాడు. రాజు అప్పుడు మిహిరుణ్ణి కౌగిలించుకొని ఎంతగానో గౌరవించి వరాహమిహిరుడనే బిరుదు ప్రసాదించాడు. కథ సమాప్తం.